जय तेलंगाना, जोहार वायसर। राजशेखर रेड्डी विद्युत बकाई रैतुलकु माफी चेसे दानिकि पेट्टाडु राजशेखर रेड्डी गारु। అసలు రాజశేఖర రెడ్డి గారు బ్రతుకున్నంత కాలం వ్యాపారం పండుగలాగా ఉంది కదా, ఎందుకంటే పెట్టుబడి ధరను తగ్గించాడు, రాబడిని పెంచాడు కాబట్టి రాజశేఖర రెడ్డి గారు। పత్తి విత్తనాలు సగానికి సగం రేట్లు తగ్గించిన నాయకుడు రాజశేఖర రెడ్డి గారు। పసుపు పచ్చ బంగారమైన రోజులో వరికి బోనస్ ఇచ్చి మరీ కొన్న నాయకుడు కదా రాజశేఖర రెడ్డి గారు। అందుకే కదా రైతు పక్షపాతి అయ్యాడు రాజశేఖర రెడ్డి గారు। వ్యాపారం అంత పండుగలా ఉంది, ప్రతి ఎకరాలకు ఎకరాకి నీళ్లు ఇవ్వాలనుకున్నాడు రాజశేఖర రెడ్డి గారు। అంతే కాదు రాజశేఖర రెడ్డి గారు ఉండంగనే అన్నవాళ్ళు కోరినట్టు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ కూడా రాజశేఖర రెడ్డి గారు మన స్ఫూర్తిగా చేయాలనుకున్నారు। కలలు కొనాలంటే దమ్ముండాలే అన్నాడు రాజశేఖర రెడ్డి గారు। అన్నలాంటి వాళ్ళు అడిగారట, కలలు తీర్చే దమ్ముందా రాజశేఖర నీకు, ఆ దమ్ము కూడా ఉంది అని నిరూపించుకోవడానికి రాజశేఖర రెడ్డి గారు ఆ రోజుల్లోనే పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ కు కూడా పూర్తి చేయాలని తపన పడిన నాయకుడు రాజశేఖర రెడ్డి గారు। 70 టిఎంసీలు జూరాల నుంచి తీసుకొని లక్షల ఎకరాలు 12 లక్షల ఎకరాలలో ఈ పాలమూరు జిల్లానే కాదు రంగారెడ్డి జిల్లా అయినా నల్గొండ జిల్లా అనుకొండ జిల్లా వరకు కూడా నీళ్లను తీసుకెళ్లాలనుకున్న నాయకుడు రాజశేఖర రెడ్డి గారు। అసలు యదావిధిగా ఆ రోజు ఉన్న ప్లాన్ ప్రకారం చేస్తుంటే ఈ లక్ష్మీదేవి పల్లి రిజర్వాయర్ మొట్టమొదటి ప్రాజెక్ట్ అయ్యే మొట్టమొదటి రిజర్వాయర్ అయ్యే మొట్టమొదటి పాయింట్ అయ్యే 20 టిఎంసీఎల్ నీళ్ళు ఇక్కడికి తీసుకొచ్చి మిగతా ప్రాంతాలకు తరలించాలనుకున్నారు। కానీ కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయినాక కేసీఆర్ గారు ఏం చేశాడు, యదావిధిగా రీడిజైనింగ్ చేశాడు కేసీఆర్ గారు। ఏది ప్రాణహిత సేవల్లా ప్రాజెక్టు రీడిజైనింగ్ చేసినట్టే ఇక్కడ ఈశాద్ నగర్ ఎత్తిపోతల ప్రాజెక్టు కూడా పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు కూడా రీడిజైనింగ్ చేసిన వాడెవరు కేసీఆర్ గారు। పోనీ ఆ రీడిజైనింగ్ పేరుతోనైనా ఇది ఆఖరి పాయింట్ చేశారు, లక్ష్మీదేవి పల్లి రిజర్వాయర్ ఆఖరి పాయింట్ చేశారు। పోనీ అలాగైనా పనులు పూర్తయినాయా, అలాగైనా ప్రాజెక్టు పూర్తయిందా, అలాగైనా ఒక్క ఎకరానికైనా నీళ్ళు ఇచ్చిందా కేసీఆర్ అంటే ఇంతవరకు ఒక్క ఎకరానికి కూడా నీళ్ళు ఇవ్వలేదు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు। మరి ఏమనాలి కేసీఆర్, ఇది పరిపాలన అనాలనా లేకపోతే దిక్కుమాలిన పాలన అనాలి, ఏమనాలి కేసీఆర్ గారు? వాస్తవం చెప్పిందంట, వాస్తవం ఆలోచన చేయండి, ఆలోచన చేయండి। కేసీఆర్ లో ఉంటాడు పందిరేస్తే కుక్క తోక తగిలి కూలిపోయిందట, కేసీఆర్ లో అంటాడు కాళేశ్వరం ప్రాజెక్ట్ కడితే ఏమైంది, మూడేళ్లకే మునిగిపోయింది కదా, ఏమైంది మూడేళ్లకే మునిగిపోయింది ప్రాజెక్ట్. అసలు ఏ ప్రాజెక్ట్ అయితే రాజశేఖర రెడ్డి గారు అంబేద్కర్ గారి పేరు మీద ప్రాణహిత చేవెళ్ళ ప్రాజెక్ట్ అని 30